हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रेस्ता कुक एंड ब्यूटी। प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल। रतन स्पेशल अंडी इवाला फर्स्ट पुलिहोर। पुलिहोर कावाल्सिन इंग्रेडिएंट्स 1 टीस्पून जीलकर्र, 1 टीस्पून नुव्वुलु, 1 टीस्पून धनियालु, 1/2 टीस्पून मेंतुलु। इवन्नी ఒక 7-8 ఒట్టి మిరపకాయలు ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి మంట మీద డ్రైగా చేయాలి. మనకి 50 గ్రామ్స్ చింతపండు అది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ఇప్పుడు అవన్నీ మనం ఫస్ట్ ఒట్టి మిరపకాయలు వేయించుకుందాం. కొంచెం డ్రై కానీకి టైం పడుతుంది కాబట్టి ఒట్టి మిరపకాయలు వేసాను. అవి కొంచెం డ్రై అయిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి సిమ్లోనే మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మెయిన్ ఈ పులిహోరకి ఇదే స్పెషల్. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకు. మనకు వేయించాలి మంచిగా సిమ్లోనే. ఈ పులిహోరలో ఈ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇవి మిక్సీ బౌల్లో చల్లారినాక మిక్సీ బౌల్లో వేసేసి మిక్సీ చేసుకోవాలి. చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసేసి మనం మిక్సీ చేసుకుందాం. మిక్సీలో వేసాను పౌడర్. మంచి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అంతలోపు మనము ఆయిల్ పెట్టాను. చింతపులుసు పిసికేసాను చిక్కగా. అది స్టవ్ మీద పెట్టాలి. చింత పులుసులోనే మనము 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసి అది బాగా మసలాలి. మసలితే పచ్చి వాసన పోతుంది. అంతలోపు అన్నం చల్లారు చేసుకుందాం. ఒక గిన్నెలోకి అది మసలేలోపు అన్నం చల్లారేయడానికి తీసాను ఒక బౌల్లోకి. ఇందులో మనము కొద్దిగా బెల్లం వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది బెల్లం వల్ల. బెల్లం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మసిలి కొంచెం దగ్గరికి అయింది ఈ పులుసు. మనం దింపేసుకొని పోప్ చేసుకుందాం. ఇది మసిలిపోయింది. చిక్కగా అయింది కదా. ఇప్పుడు దింపేసుకొని మనం కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు వేసాను. వేసి పోస్ట్ చేయాలి. లాస్ట్లో ఇంగువ వేసాను 1/2 టీ స్పూన్ ఇంగువ. ఇది వేయడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి. మనకి టెంపుల్స్లో చేసే పులిహోర ఈ విధంగానే చేస్తాను. అవన్నీ వేసిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ అండి ఇంగువ. మరి ఎక్కువ కూడా వేయొద్దు, దానికి హోల్ లేదు సరిగ్గా. అందుకే పడాను 1/2 టీ స్పూన్ ఇంగువ వేసాను. ఇప్పుడు మనం ఇదంతా పులు ఇందాక మసలు పెట్టిన పులుసు ఇందులో వేసేద్దాము. ఒక 2 మినిట్స్ మరిగిన వేయాలి. అంత ఫ్లేవర్ అంతా మంచి పడుతుంది పులుసుకి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఇందులోనే వేసేయాలి మసులుతున్నప్పుడు. ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం దింపేసుకోవాలి. ఏంటండి, ఇప్పుడు ఆ పులుసు మనం పులిహోరలో వేస్తాము. మంచి కలర్ కూడా వస్తుంది ఇది పులిహోర. పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాం. రెడీ అయిపోయింది పులిహోర. నెక్స్ట్ పూర్ణం ఎలా చేద్దామో చూద్దాం. టూ గ్లాస్ శనగపప్పు వేసుకున్నాము. 4 గ్లాస్ వాటర్ వేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 6 విజిల్స్ వచ్చేలోపు మనం పప్పుకి పూర్ణంకి కావాల్సిన పిండి రెడీ చేసుకుందాం. బియ్యము, మినప్పప్పు కలిపి నానబెట్టాను 4 అవర్స్. 1 గ్లాస్ మినప్పప్పు అయితే 1/2 టీ స్పూన్ బియ్యం వేసాను.
ఇవి మంచిగా పేస్ట్గా చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా ఉండాలి పేస్ట్. అలా వేసుకోవడం వల్ల మంచిగా మనకు పూర్ణాలు పిండి పడుతుంది. అలా వేడి మీదనే వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా. మరి నిండి అయితే క్యాప్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి వేసేసుకుని తిప్పే వరకు మనకు మంచి పేస్ట్గా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా అంత పేస్ట్ మంచిగా అవుతుంది వేడిలా, గట్టిగా కూడా అవుతుంది మనకు అలా వేడి మీద వేసుకోవడం వల్ల. కనిపిస్తుంది కదా మెయిన్ సీక్రెట్ ఇదే అండి, చూస్తున్నారు కదా అసలు ఎంత కూడా లూజ్ కాలేదు చూడండి, పూర్ణము పర్ఫెక్ట్గా వచ్చింది మనకు. పిండిలో వేసేసుకున్నాము రౌండ్ రౌండ్ చిన్నగా చేసుకొని పూర్ణాలకు నూనె వేడి పెట్టాను. ఇవన్నీ చిన్న చిన్నగా చేసి అందులో వేస్తాము. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టిన మినపప్పు బియ్యంది పేస్ట్ అందులో డిప్ చేస్తున్నాను పూర్ణాన్ని. ఇప్పుడు అది వేడి వేడి నూనెలో వేసేద్దాం. రెడీ అయిపోయిందండి, మంచి పర్ఫెక్ట్గా వస్తున్నాయి కనిపిస్తుంది కదా మీకు. ఇంకా రెండు మూడు వేస్తాను అలాగే. అన్నీ వేసేసాను. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లోనే పెట్టి తీసుకుందాం. ఇవి పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము వడలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఉత్తప్ప మినపప్పే అండి, 4 గంటల ముందు నానపెట్టాను. మిక్సీ పడుతున్నాను, మిక్సీ పట్టేసాను, పేస్ట్ అయిపోయింది. మనం వడలు ఎలా చేసేసుకున్నాం, కొద్దిగా సాల్ట్ వేసాము అంతే, ఇంకేం ఏం వేయలేదు. ఇంకా ఒక కవర్ పైన ఆయిల్ అద్దుకుంటూ కొడుతున్నానండి. కొద్దిగా లూజ్ అయింది, ఇంకా అది మంచిగా ఉబ్బుతాయి వడలు. అలా వేసేసేయాలి ఒక్కొక్కటి. ఆల్రెడీ ఇలా వడ వీడియో పెట్టాను కానీ అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పెడదామని చేశాను. మంచిగా పఫీగా వచ్చాయి వడలు. వడలు కూడా రెడీ అయిపోయాయి. అన్నీ ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.